అందరికీ నమస్కారం అండి. నా పేరు జలసత్రం వీర వసంతరావు, వడ్లమాన గ్రామం, ఆగిరిపల్లి మండలం, కృష్ణా జిల్లా అండి. మాకు 70 సెంట్లు మాగాణి భూమి ఉందండి. దానిలో 4 సంవత్సరాల నుంచి ప్రకృతి విధానంలో వరి సాగు చేస్తున్నాను. ఘనజీవామృతం జీవామృతం తయారు చేసుకోవడానికి ఆవు ముఖ్యమైన అవసరం కాబట్టి ఆవును తీసుకున్నాము. ఆవు మూత్రాన్ని ఇలా సేకరించి నిల్వ చేసుకుంటాను. కావలసినప్పుడు జీవామృతం ఘనజీవామృతం కషాయాలకి ఉపయోగించుకోవడానికి ఇట్లా స్టోరేజ్ చేసుకుంటాను. ఈ యొక్క ఆవు మూత్రంతో ఆవు పేడతో నా పంట పొలానికి కావలసిన జీవామృతం కానివ్వండి, కషాయాలు కానివ్వండి, మొత్తం నా పొలానికి సరిపాను ఈ తొట్లలో తయారు చేసుకుని నేను ఉపయోగించుకుంటాను. జీవామృతాన్ని పారించడం వల్ల ఒక్కొక్క దుబ్బుకి 50-60 పిలకలు వస్తాయి. పురుగులు దోమల నివారణ కోసం పసుపు తెలుపు పళ్ళాలు, పచ్చి స్థావరాలు, లింగాకర్షణ బుట్టలు పెట్టాను. పంటకి రక్షణగా గట్ల మీద కంది, బెండ, బంతి, ఎర్రపంటగా వేయడం జరిగింది. మన ప్రకృతి విధానంలో ప్రతిదీ ముందు చర్యగానే తీసుకోవాలి. ముందు జాగ్రత్త చర్యగా చీడపీడలు ఆశించుకోకుండా పేడంగా మూత్రధావనాన్ని పిచికారీ చేశాను. ఇదివరకు ఎరువులు, పురుగు మందులు, వాదినన్నాలు ఆశించినంత దిగుబడి వచ్చేది కాదు. వచ్చిన ఎరువులు, పురుగు మందులకి, కూలీల ఖర్చులకై సరిపోయేది. ఈ సంవత్సరం ప్రకృతి విధానంలో వ్యవసాయం చేసినప్పుడు అది ఆశించినంత దిగుబడి రాలేదు. అయినా కానీ నేలలో మార్పు వచ్చింది, నాకు 17 బస్తాలు దిగుబడి వచ్చింది. 2వ సంవత్సరం వచ్చేసి 19 బస్తాలు దిగుబడి వచ్చింది. నేల సారవంతంగా మారి ఎర్రలో విపరీతంగా కనపడ్డాయి. 3వ సంవత్సరం నేల బాగా సారవంతం అయ్యి వరి దుబ్బులు ఎక్కువ పిలకలు దిగుబడి బాగా వచ్చి 70 సెంట్లకు వచ్చేసరికి 23 బస్తాలు దిగుబడి వచ్చింది. ఈ విధంగా చేయటం వల్ల ఖర్చులు బాగా తగ్గాయి. గత 3 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం 4వ సంవత్సరం, ఈ సంవత్సరం మొక్కలో చాలా మార్పు కనపడింది, నేలలో బాగా మార్పు కనపడింది. ఈ సంవత్సరం ఆశించిన దానికంటే కూడా 4-5 బస్తాలు, అంటే గత సంవత్సరం 23 బస్తాలు పండింది, ఈ సంవత్సరం 26-27 బస్తాలు పండుతాయని అనుకుంటున్నాను నేను. ఇందులో పురుగు మందులు రసాయనాలు వాడినప్పుడు కంకి నాణ్యత ఇంత ఇదిగా వచ్చేది కాదు. ఒక్కొక్క కంకి వచ్చేసి 280-300 లోపే గింజలుండేవి. మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేయటం వలన పంటలో నాణ్యత జీవామృతం ఘనజీవామృతం వాడటం వలన, కషాయాలు పిచికారీ చేయటం వలన పంట దిగుబడి నాణ్యత బాగా వచ్చింది. ఒక్కొక్క కంకికి 300 నుంచి 320-350 వరకు గింజలు బాగా వచ్చినవి, మంచి దిగుబడి వచ్చింది.